మజిలీ కథలు తొమ్మిదవ మజిలి సోమశర్మ కథ గురు శిష్యులు ఒక విశాలమైన వీధిలో వెళ్తుంటే ఇనప స్తంభం మీద ఒక బ్రాహ్మణుడు నిలుచున్నట్లు కనపడింది అలాంటి వింత కనపడితే అడక్కుండా ఊరుకుంటాడా గోపాలుడు దాని వెనక కథని అక్కడికక్కడే చెప్పసాగాడు గురువు కొండపల్లి అనే అగ్రహారంలో నిరుపేద బ్రాహ్మణుడు సోమశర్మ అతనొక నాడు భార్యతో నేనెన్ని వ్యాపారాలు చేసినా లాభించలేదు మన ఇరుగు పొరుగు ఉన్న భాగ్యవంతులను చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది వారు చక్కని భవనాలలో భార్యలతో కూడి హంసతూలికా తల్పాల మీద అనుభవిస్తున్నారు నువ్వేమో ఎప్పుడూ గుడ్డలే కట్టుకుని తల దువ్వుకోక అసహ్యంగా ఉంటావు మన ఇల్లు పేడతోనూ తొక్కుతోనూ చికాగ్గా ఉంటుంది చీకటి పడ్డా దీపముంచవు కుక్కి మంచం నల్లులు మనకి వారికి ఎందుకింత తేడా భగవంతునికి వారు బంధువులు మనము శత్రువులమా మనకి మాత్రం అలాంటి ఐశ్వర్యం ఉండకూడదా ఇలాంటి దరిద్రపు బతుకు బతకటం కంటే చావటం మేలు అంతటికీ కారణం నువ్వే ఎందుకంటే మగవాడి ఐశ్వర్యానికైనా దరిద్రానికైనా ఆడదే మూలం ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను పూర్వం విక్రమార్కుడు భట్టి దేశ సంచారం చేస్తుంటే ఒక అడవిలో ఇసుక మీద పాదచిహ్నాలు చూసి భట్టి వీటిని చూస్తే మనకంటే గొప్పవాడైన మహారాజు నడిచి వెళ్ళినట్టుంది వేగంగా పద అతనెవరో చూద్దాం అన్నాడు విక్రమార్కుడు అందుకు భట్టి ఈ అడుగు పక్కన స్త్రీ అడుగులు కూడా కనపడుతున్నాయి ఇవి చూస్తే ఐశ్వర్యవంతుల పాదచిహ్నాల్లా కనపడవు శ్రమపడి నడిచినట్లు కనపడుతుంది పోయి చూద్దాం అన్నాడు అడుగుజాడలు బట్టి పోగా అడుగుల వారొక అగ్రహారంలో అరుగు మీద పడుకుని ఉన్నారు ఆ బ్రాహ్మణుని లేపి అతని వివరాలు అడగగా మాది రాయవరం బాల్యాన్నే దీనిచ్చి పెళ్లి చేశారు జ్ఞానం వచ్చింది మొదలు దరిద్రమే నన్ను పీడిస్తోంది ఎంత కష్టపడినా పొట్ట నిండదు మీరు చాలా మంచివారిలా కనపడుతున్నారు మాకీ పూటకు భోజన సదుపాయం చేయగలరా అని ప్రార్థించాడు అతని దరిద్రానికి హేతువు భార్య అని ఊహించి ఆమె అవలక్షణాలను పరిశీలించిన వారు ఎంత దరిద్రం వచ్చినా ఆడదాన్ని ఇల్లు కదుపుతారా మీతో ఈమె అనుభవిస్తుంది మేము కొంత డబ్బిస్తాం ఈవిడని ఇంటికి పంపు మీరు మాతో రండి ఏదైనా వ్యాపారం కోసం ధన సహాయం చేస్తాం అన్నారు ఆవిడ అందుకు సంతోషంగా ఒప్పుకుంది ఆమె కోరినంత ధనమిచ్చి ఆమెను ఇంటికి పంపి అతన్ని వెంట పెట్టుకుని ఉజ్జయిని నగరం చేరారు అక్కడ అతనికి వేరొక కన్యను పెళ్లి చేసి కట్టుగుడ్డలతో మీ మానాన మీరు పొండి అని వదిలివేశారు కానీ వారిని రహస్యంగా వెంటాడుతూనే ఉన్నారు ఆ దంపతులు నడిచి నడిచి మధ్యాహ్నానికి ఒక అగ్రహారం చేరి ఒక గృహస్థుని అరుగు మీద కూర్చున్నారు వారు చేరిన నిమిషానికే నాలుగు రోజుల నుండి ప్రసవము కాక బాధపడుతున్న ఆ ఇంటి ఇల్లాలు సుఖంగా ప్రసవించింది అది చూసి ఆ ఇంటి యజమాని ఆ దంపతులు రావడం ఆ శుభం కలిగిందని వారికి మర్యాదలు చేసి చక్కని భోజనం పెట్టడమే కాక వారికి పట్టుబట్టలిచ్చి వారి రాక శుభప్రదమని ఊరంతా చాటించాడు అది విని అలాటి చిక్కులోనే ఉన్న మరొక గృహస్థు వారిని పల్లకీ మీద ఊరేగిస్తూ అతనింటికి తీసుకువెళ్ళాడు వారి పాదమహిమ కాబోలు ఆ ఇల్లాలు పుత్రుణ్ణి కన్నది ఇంటివారు ఆ దంపతులని పార్వతి పరమేశ్వరులుగా భావించి పూజిస్తూ కొన్ని రోజులు తమింట ఉంచుకున్నారు వాళ్ల ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది ఎవరి కే చిక్కులొచ్చినా వీరిని తీసుకెళ్తే తొలగిపోయేవి ఎక్కడా ఒక్క పూటైనా నిలవనియక వారిని పల్లకిలో తీసుకుపోయేవారు ఒకనాడు వారు పల్లకిలో పక్క గ్రామానికి వెళ్తుంటే ఒక ఏనుగు వచ్చి అతని మెడలో పూలమాల వేసింది బంగారు కలసంలోని నీటితో అభిషేకం చేసింది పుత్రశూన్యుడైన రాజు చనిపోతే ఏనుగు వరించిన వానిదే రాజ్యం అనేది ఆ దేశ సంప్రదాయం అలా అతను రాజయ్యాడు అతనికి పట్టాభిషేకం జరిగింది దానితో భట్టి విక్రమార్కులు పురుషుని భాగ్యం స్త్రీ మూలంగానే జరుగుతుందని ధృవపరచుకున్నారు ఇప్పుడు అతను తమ సాటి రాజు కనుక అతని వద్దకు పోయి జరిగిందంతా చెప్పారు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి వారికి తన కృతజ్ఞతలు తెలుపుకుని పూజించాడు భట్టి విక్రమార్కులు కూడా తమ ప్రయత్నం ఫలించినందుకు సంతోషించారు కనుక ఇల్లాలా కొన్ని దినములు నీతో విడిపోయి వెళ్ళి ధనం సంపాదించుకొస్తాను దారిభత్యమేమైనా ఇవ్వు అన్నాడు సోమశర్మ ఆమె తెల్లబోయి ఏముంది అంది నీ మెడలోని మంగళసూత్రం అమ్మి అరిసెలు చేసివ్వు ధనం సంపాదించగానే నీ మెడని బంగారంతో నింపుతాను అన్నాడు ఆమె తన మంగళసూత్రం అమ్మి కోమటి కొట్టుకు చీకటి పడింది బెల్లం పిండి నూనె యాలకులు జాపత్రి జాజికాయ ఇచ్చు తొందరలో షావుకారు జాజికాయకి బదులు వసనాభిదుంప ఇచ్చాడు వాటితో ఇల్లాలు అరిసెలు చేసింది ఇచ్చిన అరిసెలను ఒక్కటైన తాను రుచి చూడక మూట కట్టించి వేకువనే పయనమయ్యాడు జాము పొద్దెక్కేసరికి ఒక చెరువు కనబడింది స్నానం చేసి తిందామని ఆ మూటని చెట్టుకొమ్మకి తగిలించి స్నానం చేయసాగాడు అంతలో ఇరవై నాలుగురు దొంగలు గాడిదల మీద బోలెడంత డబ్బు పట్టుకొచ్చి చెట్టు కింద రాసిగా పోసి చాలా ఆకలిగా ఉందని నీరేనా తాగుదామని చెరువులోకి దిగగా సోమశర్మ కనిపించాడు వారతన్ని చంపబోగా అతను ధైర్యంగా నన్నెందుకు అనవసరంగా చంపుతారు నేను జ్యోతిష్కుడిని మీరిక్కడికి వస్తారని ఆకలితో ఉంటారని ముందే తెలుసుకుని మీకు సరిపడిన అరిసెలను తెచ్చి మీకోసం ఎదురు చూస్తున్నాను కావాలంటే చెట్టుకొమ్మకున్న విప్పి చూడండి అన్నాడు ఒక దొంగ మూట విప్పి చూడగా ఇరవై నాలుగు అరిసెలే ఉన్నాయి దొంగలు ఇరవై నాలుగురే అతని దివ్యజ్ఞానానికి ఆశ్చర్యపడి అతన్ని తమ గురువుగా ఉండమని కోరారు వారా చెరువులో స్నానం చేసి కత్తులన్నీ పోగుగా పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అరిసెచప్పును తిని నీరు తాగి చెట్టు కిందే పడుకున్నారు అరిసెల్లో ఉన్న విషం తలకెక్కి నిద్రలోనే ప్రాణాలు వదిలారు వారి చావుకి సోమశర్మ ఎంతో సంతోషించాడు దైవన్నాకి ద్రవ్యం ప్రసాదించాడు లోకమంతా దైవం చేతిలోనే ఉంది కానీ ఈ ధనాన్నంతా ఎలా పట్టుకెళ్లడం ఎవరినైనా సాయం పిలిస్తే భాగం అడుగుతారు ఇది రాజుగారి ధనంలో ఉంది వారికి తెలిస్తే నా పని పట్టేస్తారు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ద్రవ్యం చుట్టూ తిరగసాగాడు అంతలో రాజభటులు వస్తున్నారు సోమశర్మ ధైర్యం తెచ్చుకుని పహరా కాయసాగాడు ఎవరు నువ్వు ఈ ధనం ఏమిటి అని అడిగారు వారు మీరెవరు ఇక్కడికెందుకొచ్చారు అని ధైర్యంగా తిరిగి ప్రశ్నించాడు సోమశర్మ మేము భూరిశ్రవుడను రాజభటులం ఈ ధనం దొంగలు మా కోట నుంచి దొంగలించారు నేను సోమశర్మ అనే బ్రాహ్మణుడిని నాకు దైవబలం ఉంది భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలను ఈ దొంగతనం గురించి ముందుగానే తెలిసి ఇక్కడికి వచ్చాను ధనం పంచుకుంటున్న దొంగలని చంపేశాను అదుగో వారి శరీరాల భాగాలు మీరంతా అశ్రద్ధగా ఉండబట్టే కదా ఈ దొంగతనం జరిగింది నేను రక్షించకపోతే దొంగలే ధనమంతా ఎత్తుకుపోయుండేవారు నేను దీనిని తీసుకెళ్లనివ్వను మీ రాజుగారికి చెప్పి వారిని తీసుకురండి సోమశర్మ అలా హూంకరించేసరికి వారు వెళ్లి రాజుకు చెప్పారు అతని సైన్యంతో వచ్చి సోమశర్మని ధనరాశి చుట్టూ పహరా కాస్తుండగా చూసి అయ్యా తమరెవరు ఎలా వచ్చారు ఇరవై నాలుగు మంది దొంగలను ఎలా చంపారు నాయందు మీకింత ఎందుకు కలిగింది అని అడిగాడు సోమశర్మ ఏ మాత్రమూ జంకక నా మహిమ నేను చెప్పుకోవటం ఎందుకు అదిగో దొంగల కళేవర ఖండాలు ఇవిగో వారి కత్తులు ఇదిగో ద్రవ్యరాశి మీ ఇక్కడికి వచ్చారు ఇంత పనికిమాలిన పరిచారకలను పెట్టుకున్నారే క్షణం దాటితే అంతా పోయేది కదా చూసుకోండి ఒక్క నల్లపోసైనా తరిగిందేమో అన్నాడు రాజు చాలా సంతోషించి మీ మేలెన్నటికీ మరువను మీరు నా దగ్గరుండండి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మీ వద్ద ఆరు లక్షల సేన ఉందని తెలిసింది ఇంతమంది వృధా రెండు లక్షల మందిని తగ్గించి వారి జీతం మాకిప్పించండి అన్నాడు సోమశర్మ రాజు అలాగే చేశాడు సోమశర్మని తన రాజధానికి తీసుకెళ్లి ఒక మేడ ఇచ్చాడు సోమశర్మ భార్యను పిలిపించుకుని వాగ్దానం చేసినట్లే ఆమె మెడ మీను బంగారమయం చేశాడు రాజుగారి దివాణంలోని ఉద్యోగులందరికీ అతనంటే అసూయ కానీ అతన్నేమీ చేయలేకపోయారు రాజుగారిచే తీసివేయబడిన రెండు లక్షల మంది సైనికులు శత్రురాజుని ఆశ్రయించారు ఇలా ఉండగా ఒకనాడు కొందరు వచ్చి మా గ్రామానికి సింహం ఒకటి వచ్చి మనుషులని జంతువులని తినిపోతుంది మాకు ప్రాణభయంగా ఉంది అని మొరపెట్టుకున్నారు రాజు సింహాన్ని చంపడానికి యోధులను పంపబోగా మంత్రి సోమశర్మ మీదున్న పగ తీర్చుకుందుకు అవకాశం వచ్చిందని మన దగ్గర సేన తక్కువగా ఉంది ఈ కార్యానికి మన వైదిక బ్రాహ్మణే సమర్థుడు అతన్నే పంపండి అనగా రాజు సోమశర్మను పిలిపించి సింహాన్ని వధించి తెమ్మన్నాడు సోమశర్మ రాజాజ్ఞను శిరసా వహించి దైవమే తనకు అండా అని భావించి ఇంట్లో దాచిన దొంగల కత్తులు ఇరవై నాలుగు తీసుకుని సింహం తిరిగే ప్రాంతంలో ఒక తాటిచెట్టు మీద చేర్చి తాను కూర్చున్నాడు బొబ్బలు పెడుతూ జంతువులను భక్షిస్తూ తోకు ఊపుతూ సింహం వచ్చింది రావే సింహమా రా అని అతను అరిచేసరికి అది ఆ తాటిచెట్టు కిందకొచ్చి నోరు తెరిచి అతని పైకి ఎగరసాగింది అది నోరు తెరిచినప్పుడల్లా అతను ఒక కత్తి సింహం దాన్ని మింగేయటం అలా అన్ని కత్తులు మింగటంతో దాని కడుపులో పేగులు తెగి అది కొట్టుకుంటూ చచ్చింది అది చచ్చిందని దృఢపరుచుకుని చెట్టు దిగి దానిని నరికి శరీరమంతా రక్తం పూసుకుని భయంకరంగా తయారై ఆ మాంసరాశి చుట్టూ తిరగసాగాడు తెల్లవారగానే జనం వచ్చి సోమశర్మ పరాక్రమాన్ని పొగిడి ఆ వార్తను రాజుకు చేరవేశారు రాజు మంత్రితోనూ పరివారంతోనూ వచ్చి అతన్ని కౌగిలించుకుని మీ పరాక్రమం అద్వితీయం మీకేం కావాలో కోరుకోండి అన్నాడు సంతోషంతో రాజా మీకు నష్టం వచ్చేలా నేనేమీ కోరను మన సంస్థానంలో ఊరికే జీతాలు తీసుకుంటూ పనిపాటు లేని సైన్యం నాలుగు లక్షలుంది వారిలో రెండు లక్షల మందిని తగ్గించి ఆ జీతాలు నాకు ఇవ్వండి చాలు అన్నాడు సోమశర్మ రాజు అంగీకరించాడు అతనికి సోమశర్మ మీద మునుపటి కంటే ప్రీతి పెరిగిపోయింది సోమశర్మ ఆ కత్తులని సింహం చర్మాన్ని ఇంట్లో రహస్యంగా దాచాడు సర్వకార్యాలు అతని చేతి మీదుగానే జరగసాగాయి మంత్రికి మరీ అసూయ పెరిగింది రాజు చేత తీసివేయబడిన సైనికులు శత్రురాజును ఆశ్రయించారు వారి సేనానాయకులు రాజు వద్దకు వెళ్ళి ఇప్పుడు భూరిశ్రవుడి దగ్గర రెండు లక్షల సైన్యమే ఉంది మన దగ్గర పది లక్షల సైన్యం ఉంది మనం ఇప్పుడు యుద్ధం చేస్తే సులభంగా జయించవచ్చు అన్నారు రాజు చతురంగ బలాలతోనూ బయలుదేరి చక్రవ్యూహం పన్ని యుద్ధపత్రిక పంపాడు అది చూసి భూరిశ్రవుడు ఒక దినం వ్యవధి కోరి మంత్రికి ఉత్తరవిచ్చి కర్తవ్యం ఆలోచించమన్నాడు అప్పుడా మంత్రి రాజా యుక్తాయుక్తాలు తెలుసుకోక ఉద్యోగాలిచ్చు రాజుకు ఆపదల కాక మరేం వస్తాయి అంటూ ఒక కథ చెప్పాడు మంగళ మంత్రి కథ పూర్వం ఒక రాజు తనకి క్షవరం బాగా చేశాడని మంగలివానికి వరం ఇవ్వగా వాడు మంత్రి పదవిని అడిగాడు ఆడిన మాట తప్పలేక రాజు అప్పటి మంత్రిని తీసి ఈ మంగలిని మంత్రిగా నియమించాడు ఆ వార్త శత్రురాజులకు తెలిసింది ఇన్నాళ్ళు ఆ మంత్రి బుద్ధిబలం వలన కోట చేరలేకపోయారు ఇదే అదనని వారు ముట్టడి చేశారు ఇప్పుడేం చేయాలి అని రాజు మంగలి మంత్రిని అడిగాడు అందుకు అయ్యా నా తల్లికి నేనొక్కడినే మీరు అంతే బతికుంటే బలుసాకైనా తినొచ్చు ఈ శత్రురాజుల్ని ఎవరు గెలవగలరు నా దగ్గర మా తాతిచ్చిన రెండు పొదులున్నాయి ఒకటి మీకు రెండోది నాకు మంగలి వేషాలతో పారిపోతే మనని శత్రురాజులు పట్టుకోరు ఏ ఊరైనా పోయి రోజుకిద్దరికి క్షవరం చేసినా పొట్ట గడవకపోదు దీనికింత విచారించాలా అన్నాడు మంగలి మంత్రి నీకు మంత్రిత్వమిచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు దౌర్భాగ్యుడా పో అని వాడిని తిట్టి పంపి పూర్వపు మంత్రి పాదాల మీద పడి పరిస్థితి చెప్పి రక్షించమన్నాడు కృతజ్ఞత కల ఆ మంత్రి నేను మీకు వ్యతిరేకినని భావించి శత్రురాజులు కోట ముట్టడించడానికి నా సహాయం కోరారు వారికి నేను జవాబు రాస్తాను అంటూ ఇప్పుడు మీ ఇష్టప్రకారం కోట పట్టిస్తాను అయితే కోట స్వాధీనమయ్యాక దీనికి మీలో రాజెవరో తెలియచేయండి అని ఉత్తరం రాసి పంపాడు ఆ కోట నాకు కావాలంటే నాకు కావాలంటూ రాజులు ఒకరితో ఒకరు యుద్ధం చేసి అందరూ మరణించారు అలాగే నువ్వు వైదికుడికి భోజనమో బట్టో అగ్రహారమో ఇవ్వక సేనను తగ్గించి మంత్రిని చేశావు నేను చెప్పినా వినలేదు రెండు లక్షల సేనతో ఏం యుద్ధం చేస్తాం దీనికంతకు కారకుడైన సోమశర్మనే అడుగు అతను చచ్చాకే నేను యుద్ధం చేస్తాను అని నిర్మొహమాటంగా చెప్పేశాడు మంత్రి రాజు సోమశర్మని పిలిపించాడు అతనంతా విని ధైర్యంగా నా వంటి బంటుండగా మీరు చింతించడమా హాయిగా వినోదించండి రోజులో శత్రువుల్ని జయించి వస్తాను నాకు సైన్యమేమీ అక్కర్లేదు దొంగలని చంపినప్పుడు సింహాన్ని చంపినప్పుడు ఎవరు సాయం చేశారో వారే ఇప్పుడు తోడుంటారు అని రాజునుత్సాహపరిచాడు ఆ రాత్రే చక్రవ్యూహానికి దగ్గరలో ఒక గొయ్యి తవ్వించి సింహచర్మం కత్తులతో తాను రహస్యంగా ఆ గోతిలో ప్రవేశించి అర్ధరాత్రి శత్రుసేనలు నిద్రలో ఉండగా గోతి నుంచి పైకొచ్చి పొడు పొడు అంటూ గట్టిగా కేకలు వేస్తూ సింహచర్మాన్ని ఏనుగుల మీదకి విసిరాడు ఆ చర్మం పచ్చివాసన వదల్లేదు కనుక ఏనుగులు గొలుసులు తెంపుకుని మీద పడి తొక్కసాగాయి చతురంగ బలాల వారు నిద్ర నుండి మేల్కొని జరుగుతున్నదేమిటో తెలియక శత్రువులు తమ మీద పడ్డారనుకుని ఆ చీకటిలో ఒకరినొకరు చంపుకోసాగారు ఆ విధంగా అల్లకల్లోలమైన ఆ సేనంత ఒక జాములో అంతమైపోయింది సోమశర్మ ఆ కళేబరాల నుంచి శత్రురాజు శిబిరానికి వెళ్లి నిశ్చేష్ఠుడై చూస్తున్న అతని మీద పడి కత్తితో శిరస్సు నరికేశాడు యుద్ధభూమిలోని కళేబరాలను నరికి శవాల అవయవాలను రాసులుగా పెట్టి రక్తం పూసుకుని శవాల మధ్య శివుడిలా తిరగసాగాడు ప్రజల వలన విజయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి సోమశర్మని కౌగలించుకుని నువ్వు మాతృడివి కావు ఒక మనిషి ఇంత పని చెయ్యలేడు నువ్వు సాక్షాత్తు దేవుడివే నీ రుణం తీర్చుకోలేను నమస్కరిస్తున్నాను అంటూ పాదాల మీద పడ్డాడు ఇదంతా మీ కటాక్షమే ముల్లోకాలు వచ్చినా జయించగలను అన్నాడు సోమశర్మ రాజతన్ని పల్లకీ మీద మేళ తాళాలతో ఇంటికి తీసుకెళ్లి ఏమైనా కోరుకో అన్నాడు మంత్రితో సహా మిగిలిన రెండు లక్షల శాన్ను తీసివేసి ఆ జీతాలు నాకిప్పించండి అన్నాడు రాజతను చెప్పినట్లు చేసి అంతటితో తృప్తిపడక సోమశర్మ రూపాన్ని లోహంతో పోతపోయించి ఈ నడివీధిలో చిరకాలముండున్నట్లు స్తంభం మీద ఉంచాడు గోపాల వైచిత్రం బట్టి నిజంగా బ్రాహ్మణుడు నిల్చున్నట్లు కనపడుతుంది గాని అది సోమశర్మ శిల్పమే ఈ పట్నం ఆ భూరిశ్రవుడిదే అతని సంతతి వారందరూ నశించిన ఈ విగ్రహం మాత్రం మిగిలిపోయింది అన్నాడు వారు కొంతసేపు విశ్రమించి మళ్లీ ప్రయాణం సాగించారు ఇంకా ఉంది